పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు నీకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి, పరిశుద్ధాత్మక్రియ జరిగించండి. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఇప్పుడు మీలో కొంతమంది 10 సంవత్సరాల నుంచి దేవుని సందులోకి వస్తున్నారు, కొంతమంది 10 సంవత్సరాలకు ముందు సేవలో పాల్పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయా స్థలంలో కూడా వెళ్ళి వాక్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇతరులను హెచ్చరించారు, మీరు గద్దించారు. సో రాను 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 మూల పాఠముల దగ్గరే ఉంటున్నారు. సో మీ పిల్లల్ని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసావు, ఎలిమెంటరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఫస్ట్ క్లాస్లో ఉంటాడా? సో మీరు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఉంటున్నారు? మీరు ఎలిమెంటరీ స్కూల్లోనే ఉంటారు. మళ్ళా పాలు దగ్గరకు వచ్చారు, మీరు మళ్ళా పాలిత్ర అవుతున్నారు. మూల సిద్ధాంతాలు ఏంటది? మార్మన్సు, ఆ తర్వాత బాప్తిజం, ఆ తర్వాత హస్తనిక్షేపణ, ఇవన్నీ వీటిని ఏమంటారు? మూల పాఠం అంటే బేసిక్ థింగ్స్ అని. మరలా అవే ఇతరులు మీకు నేర్పించవలసి వస్తుంది. మీరు ఏ స్థలాల్లో ఒకవేళ ఆయా స్థలాల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఏ పాస్టర్ ఎంత ఉన్నారో ఆ పాస్టర్ మళ్ళీ ఇదే మూల సిద్ధాంతంలో తీసుకొచ్చాడు మిమ్మల్ని, అదే అలవాటైపోయి పిహెచ్డీలో ఉండవలసినటువంటి మీరు ఎక్కడున్నారు? ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నారు. ఇతరులకు బోధించిన ఆ ఎలిమెంటరీ స్కూల్ పాఠాలే ఇతరులకు బోధించడం, ఇతరులు బోధించే వాళ్ళ దగ్గర నువ్వు కూర్చున్నా అది నేర్చుకుంటున్నావు వాళ్ళ దగ్గర. అందుకని మీరు ఎలా ఉన్నారంటే మరగుజ్జుల వలె ఉన్నారు. కాలములను బట్టి చూస్తే ఈ పాటికి మీరు ఎలా ఉండాలా? బోధకులై ఉండాలి, ఉపదేశకులై ఉండాలి. ఈ పాటికి ఎలా ఉండాలి? మీరు పరిచర్య ధర్మమును వహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. మనమందరం క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్షేమాభివృద్ధి చెందాలి, ఇది నీ మీ మనసు. ప్రతి ఒక్కొక్కరు గమనించవలసింది ఏంటంటే పాత పాఠాల దగ్గరకు వస్తున్నాం మనం. బిగినింగ్లో ఏమేమి నేర్చుకున్నామో అక్కడే ఉంటున్నాం మనం. ఇప్పుడు ఎలా ఉండాలి మీరు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి, ఈ మనసుని కలిగి ఉండాలి. కాలములను బట్టి చూస్తే ఒకసారి ఆలోచించుకోండి, అప్పుడు ఎంత ప్రార్థన చేసుకున్నావో ఇప్పుడు దానికంటే తక్కువ ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు నీకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అనే మనసు పోయింది. చిన్న చిన్న వాటిలో మనసాక్షిని పాడు చేసుకొని చిన్న చిన్న విషయాల్లో మనం మన మనసంతా కూడా నిమగ్నం చేసి ఎవరైనా ఒక మాట అంటే వాడు ఎందుకు అనాలి, ఎవరైనా నేను తిడితే ఆమె ఎందుకు తిట్టాలి, మూల సిద్ధాంతం ఇంకా మా చూపు పాడైపోయింది, సినిమా పాటలు నాకు వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఎవడో నన్ను తిడుతున్నారు, మూల సిద్ధాంతాలు మళ్ళీ వస్తున్నాం, ఎవడో చెప్పవలసి వస్తుంది మనకి, మళ్ళీ మొదలుకు వచ్చేసాం మనం. పరిచర్య ధర్మము జరుగుటకును. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలు గాను. హై స్కూల్ స్టేజ్ దాటిపోవటం అది. ఇప్పుడు మిమ్మల్ని నియమిస్తాడు, దేవుడు మాట్లాడే స్థితిలోనికి మనం రాలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ నియమించినటువంటి పరిచర్య ధర్మములు, వీటి గురించి మనం ఆలోచించాలి. కానీ నా భర్త కొట్టాడు తిట్టాడు ఇవి కాదు నువ్వు ఆలోచించవలసింది, అవి మించిపోయి ఉండాలి. కానీ ఎక్కడున్నాం మనం? ఏం ఆలోచిస్తున్నాం మనం? మూల సిద్ధాంతాలు ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మ తాగుదల క్రిందకు రాలేదు, పరిశుద్ధాత్మ శక్తి నేను తాకలేదు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు, వారు కూర్చున్నటువంటి స్థలం అంతా కూడా నింపబడింది. ఒకప్పుడు వీళ్ళు ఫిషర్మెన్, వాళ్ళు ఏంటంటే చేపలు పట్టేసినట్టు వాళ్ళు, ఒకళ్ళిద్దరు తప్ప. కానీ వారికి ఏసయ్య ఉపదేశించాడు బయటికి వెళ్ళి అక్కడ ఉండండి అని. ఎప్పుడైతే దానికి వాళ్ళు విధేయత చూపించి కదలకుండా ఉన్నారో, ఏసయ్య చెప్పిన మాటను
ఉన్నది ఉన్నట్లుగా వారు విధేయత చూపించారో, ఆయన చేసిన వాగ్దానం ప్రకారం బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుంచి వాళ్ళ మీదకి రావడం వాళ్ళు చూశారు. మూడవ వచనం, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వాలగా, ఒక్కొక్కరి మీద ఈ అగ్ని రాలింది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి, అందరూ ఆ 120 మంది పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన, ఆ ఆత్మ వారందరికీ వాక్శక్తినిచ్చింది. సోదరులారా, ఏ రోజు మనం కూర్చుంటలేదు దేవుని సన్నిధి. సో వాళ్ళు 10 రోజులు కూర్చున్నారు. దిస్ ఈజ్ ద హై టైం, మనము దేవుని సన్నిధిలో కూర్చోవలసినటువంటి సమయం వచ్చేసింది. మన యొక్క పనులను కట్టి పెట్టుకొని పరిచర్య ధర్మంలో పాలు పొందుటకు గాను ఆలోచించి కూర్చొని ఏమైనా సరే ఆయన సన్నిధిలో నేను కూర్చోవాలి. నీ 10 రోజులు కూర్చొని అవసరం లేదు. ఆయన నీకు ఎన్ని రోజులు కూర్చోబెడతాడో, 2 రోజులు 3 రోజులు నేను కదలను. 14వ వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి, 11 మందిలో ఒకడుగా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నిలిచి, ఇంతకుముందు నిలబడే శక్తి ఉంది ఆయనకి, పారిపోయేవాడు. యేసును పట్టుకుంటే పారిపోయాడు. ఆయనతో ఉన్నవాడు కదా అంటే నేను కాదంటున్నాడు. అంత పిరికివాడు. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నాడుగా, ఆ యెరూషలేము సంఘస్థులందరూ చుట్టూ ఉండండిగా, ప్రధాన యాజకులున్నా, యాజకులున్నా, శాస్త్రులు పరిసయ్యులున్నా, ఎవరెవరు ఉన్నారో అతనికి అవసరం లేదు. ధైర్యంగా సింహం వలె నిలబడ్డాడు. ఇది పరిశుద్ధాత్మతో నువ్వు తాకబడినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా నిలబడతావో ఇదే సూచన. సో ఈ ధైర్యం నీకు రావడం లేదు. ఏ ధైర్యం నీకు రావడం లేదు. దేవుని యొక్క పని అనేటప్పటికి నీవు, నేను బలహీనరాలను, నేనంతగా బలవంతురాలను కాదు ఇలా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు నీకు ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఒక్కొక్కరికి విభజించి ఎవరికి ఏ పరిచర్య ఇవ్వాలో వెంట వెంటనే అక్కడ ఇవ్వబడింది. అది ఫస్ట్ నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా తాకబడాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలు ఆత్మకు పని జరగినటువంటి క్రియలన్నీ నిర్జీవ క్రియలు. అనేక సంఘములలో నిర్జీవ క్రియలు ఎలాగ ఉండిపోయింది. పిల్ల పెద్దదైతే వెంటనే ఫంక్షన్ చేయాలి. ఇవన్నీ సంఘాల్లో జరుగుతూనే ఉన్నాయి. పెళ్ళిళ్ళైనా, ప్రధానమైన ఒకవేళ చావైనా, ఆత్మ సంబంధమైన నిర్జీవ క్రియలు, సమాధుల దొడ్లో ఎన్ని కార్యములు జరుగుతాయి, ఎలా ఊరిని తిరుగుతూ ఉంటారు, క్రీస్తు నేడు లేచను, జీవం లేని క్రియలు, జీవం లేని అనేక కార్యక్రమాల్లో ఎఫీసీ సంఘం మునిగిపోయిందంట. నీవు చేసే క్రియలు నేను ఎరుగుదను అంటున్నాడు ఆయన. నువ్వు మొదటి ప్రేమను వదిలితివి, ఆత్మను ప్రక్రమ పెట్టావు. ప్రేమ ఆత్మ ఒకటే. నిర్జీవ క్రియలను పట్టుకొని అసలేని వదిలేసేసావు. పరిచర్య ధర్మంలో ఎంత ముందుకు నువ్వు వెళ్ళిపోవాలి. మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, ప్రతిసారి ఇంకా బాప్తిస్మం గురించిన బోధ వింటాం మనం, హస్త నిక్షేపణమును, బాప్తిస్మం తీసుకుని చేపెట్టేసి ప్రార్థన చేశారా లేదా, ఇంకా చేయలేదా, ఇవి పట్టుకుంటున్నా. ఏ నామంలో ఇచ్చాడు బాప్తిస్మం, యేసునామంలో ఇచ్చాడా, తండ్రి కుమార పరిషత్ నామం అన్నాడా, అది తప్పు. ఇటువంటి బోధల్లో వీరు ఇరుక్కుపోయి అసలైంది వదిలేసేస్తా ఉన్నారు. మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, ఇది మూలపాఠాలండి. ఈ పునాదిని వేసి 10 సంవత్సరాలు అయినా సరే మరలా అదే పాఠం కూడా వస్తాము. మారు మనసుకు నడిపించడం, తర్వాత పశ్చాత్తాపం నడిపించడం, తిరిగి చేసిన ఇచ్చేయటం, లేకపోతే అందరితో సమానంగా ఉండాలి. సరే ఇది అంత బాగులే, మంచిదే, పునాది మంచిదే. ఈ మారు మనసులో నడిపించాలి, దాని తర్వాత బాప్తిస్మం. కానీ పరిశుద్ధాత్మ తాకుదల అనేది అక్కడ దాని దగ్గరికి వచ్చినప్పటికీ మళ్ళీ కిందకి వెళ్తాం. అక్కడి నుంచి పైకి ఏంటి, ఏసై చెప్పింది ఏంటి, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక. హెబ్రీ 6:2, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, మానేసి సంపూర్ణ మగుటకు సాగిపోదాం. అది చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభువుని తెలుసుకోవడం ఎందుకు, ఈ మారు మనసు ఎందుకు, ఇదంతా ఎందుకు, నరకము నుండి తప్పించుకున్నటకు అంటారు. అదొక తప్పు.
నరకము నుండి తప్పించుకోవడానికి నాకు బాప్తిసం కావాలి అంటే స్వార్థం ఉంది నీకు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ లోపల నుంచి నరకం బయటికి వెళ్ళాలి, నరకం లోపలే పెట్టుకొని నేను నరకం నుంచి తప్పించబడ్డానికి మారుమనసు పొందాననే మాట మానేసేయండి. నీవు ఎక్కడ తప్పించబడ్డావు? అసలు నీ లోపలే నరకం ఉంది, నీ మభ్యతలో ఉన్నావు, మోసంలో ఉన్నావు. సాతానుని ఆవరించి నీ కళ్ళు గురిడి అయిపోయినాయి. లోతు యొక్క కళ్ళు గురిడి అయిపోయినాయి. పక్కన అబ్రహాం ఏం చేస్తున్నాడు? దానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ దుష్టక్రియలు చూసి మనసు నొచ్చుకుంటున్నాడు, కానీ వారి హృదయంలో నుంచి నరకం పోలేదు, సుధమ్మ పోలేదు. ఈ నరకం నీలోనే పెట్టుకొని ఏ పనులు చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు అని బైబిల్లో ఉందో వాటిని నేను చేయొచ్చు. ఏం చేస్తున్నావంటే నిన్ను నీవు మోసగించుకున్నావు. హెబ్రిల్ రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట. అందరితో సమాధానం నెంబర్ 1. రెండోది ఏంటి? పరిశుద్ధత. ఎక్కడుంది మరి? అటువంటి నరకం ఎక్కడుంది? నీలోనే ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవడును మరి నీలో ఇంకను ఈ అపవిత్ర తేడల జాలి. సుధమ్మ లోతు, లోతు భార్య పిల్లల్లో ఉంది. వాళ్ళు బయటికి నడిపిస్తున్నప్పటికీ తొచ్చులు నడుతున్నారు. వాళ్ళు లోపలేదు, వాళ్ళల్లో బయటికి రావట్లేదు. వాళ్ళు ఆ స్వభావం లోపలే ఉంది. బయటికి ఎలాగోలా చేతులు పట్టుకొని వాళ్ళని బయటికి లాగేసి ఏమంటానంటే పారిపోండి 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 అని ఒక మాట అంటున్నారు. వెనకకు తిరిగి చూడవద్దు. వీళ్ళు సుధమ నుండి తప్పించబడ్డారు, అగ్ని నుండి తప్పించబడ్డారు, కానీ ఆ అగ్ని వాళ్ళలోనే ఉంది. అది కాలిపోకుండా పైనుంచి వచ్చేటటువంటి ఆ అగ్ని గంధకములతో ఆ మండేటటువంటిదంతా కూడా పైనుంచి వస్తుంది. తప్పించుకున్నాం అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ఆ అగ్ని అంతా వాళ్ళ లోపలే ఉంది. అగ్ని యొక్క శక్తితో, పాపం యొక్క శక్తితో వెనకకు చూడవలసి వచ్చింది లోతు భార్య. ఆ సుధమ నీలో తీసివేసుకోకుండా ఆ యొక్క పాపపు శక్తి, పాపము నాకు నేను లాగేసే శక్తి నీలోంచి పోకుండా నువ్వేంటి పాఠాలు నేర్చుకుంటున్నావు? ఏ పాఠాలు నేర్చుకోలేదు. గనక నీవు ఏమాత్రం కూడా తప్పించుకోలేవు, ఈ ఆకర్షణ పోలేదు, పాపం ఏడల ఆసక్తి పోలేదు, సీరియల్స్ చూడాలి అనే ఆసక్తి నీలో పోలేదు, అయస్కాంతం అని లాగేస్తుంది. బయటికి విశ్వాసమే, కానీ శక్తి అంతా నీ లోపలే ఉంది. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నువ్వు ఏషావు వలె ఉన్నావు. నీ శరీర వాంఛను తీర్చుకోవడానికి ఎటువంటి కలవరమైన చేసేటని సిద్ధం ఉన్నావు. కేవలం ఆ ఆశను తీర్చుకోవడానికి అంతే. నేను చేసి చూపిస్తానంటున్నావు. నీలో ఎవరున్నారు? ఎవరున్నా? సైతాను ఉన్నాడు. సాతాను స్వభావం నీలో ఉంది. ఏషావు వంటి భ్రష్టుడు నీవు, ఏషావు వంటి భ్రష్టురాలు నీవు. నా ఎఫ్ఐఆర్ నుంచి నేను విడుదల పొందలేను తెలుసు నీకు. అయినా కానీ యేసుని సిలివేయడానికైనా సిద్ధంగా ఉన్నావు, కానీ ఆ పాపం ఒప్పుకోవడానికి, పాపం నుండి బయటికి రావడానికి, నిజముగా ఈ నరక యాతన నుండి తప్పించుకోవాలని లేనేలేదు. ఒక్క పూట కూటి కొరకు, తన జ్యేష్ఠత్వ హక్కును చిన్న పాపం కొరకు పరలోకపు మార్గం నుండి తప్పిపోతాను. నేను ఇంకా పరిశుద్ధాత్మ తాకుదల పొందలేదు. మామూలుగా బాప్తిసం పొందో, నీళ్ళలో బాప్తిసం పొందో, ప్రయోజనమేంటి? కొలసీలు రాసిన పత్రిక 1:28 పౌలు ఏం చేస్తున్నాడు చూడండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ఎన్ని రకాల జ్ఞానంతో పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు చూడండి. తనకు తెలిసిన జ్ఞానం అంతా ఉపయోగిస్తున్నాడు. ఎలాగైనా సరే వీళ్ళతో నేను మాట్లాడాలి,
ఎలాగైనా సరే వీళ్ళని మార్చాలి, తప్పించాలి. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఎటు వెళ్తుంది? నరకయాత్రలో వెళ్తుంది. ఎలాగైనా తప్పించాలి, ఎలాగైనా గద్దించాలి, ఎలాగైనా బోధించాలి, ఎలాగైనా అర్థమయ్యేటట్టు చేయాలి. ఇది పౌలు యొక్క ప్రయాసం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడిని మీదకి వచ్చాడో కళ్ళు మారిపోతాయి. అంత్యోకియా అనే ఒక సంఘం ఉందంట. ఒకసారి అక్కడికి పౌలు వెళ్ళాడు. వాళ్ళందరూ పరిశుద్ధులు ఉండేటటువంటి స్థలం. పౌలు వెళ్ళగానే పేతురు లైన్లోనే జారుకున్నాడు అంతే. ఆయన ముందే చూసేశాడంట. వాడు ఎక్కడికో కార్నర్లో రాగానే సరిగ్గా ఇంతమందిని చూడాలా, ఎంతమందిని కాకుండా ఎవరిని చూశాడట, జారుకుంటాను అని చూశాడంట. యాక్చువల్గా చూస్తే పౌల్ని బలపరిచిన వాడు అతనే కొంతవరకు. అయినప్పటికీ తన కన్ను చూడాలని ఉంది. పరిశుద్ధాత్మ నేత్రం అది నిలబెట్టాడు అంతే. ఎందుకు లేచావు, కూర్చుంటూ కూర్చోపోయినావా, ఎందుకు లేచావు అని గదించాడు. ఇది ఆత్మ సంబంధమైన కన్ను, పరిశుద్ధాత్మ కార్యం. ఎంతకుముందు పరిశుద్ధాత్మ నింపబడలేదా? నింపబడ్డాడు. అయినప్పటికీ తగ్గిపోయే హస్కారాలు ఉంటాయి మనం. కనుక దేవుడు ఏం చేస్తాడంటే గద్దించడానికి కొంతమందిని పెడతాడు. అది కూడా నువ్వు తీసుకోలేదంటే నేను ఎవరు మార్చలేరు. పేతురు ఈ గద్దెంపును, ఏసే గద్దెంపులు ఎలా తీసుకున్నాడో పౌలు యొక్క గద్దెంపును కూడా అలాగే తీసుకున్నాడు. అది పేతురులో ఉన్న విశిష్టత. పౌలు గద్దించినప్పుడు మెదలుగుండా ఉన్నాడు అంతే. అంతరంగంలో గొచ్చిపడ్డాడు. ఒకప్పుడు పేతురు ప్రసంగం చేస్తుంటే అందరు దడదడదడలాడిపోయారు. అటువంటి వాడు నోరు ఎత్తలేదు అంతే. ఈ బాప్తీసం నీకు కావాలి, దీనత్వం అనే బాప్తీసం నీకు కావాలి, తగ్గించుకునే బాప్తీసం నీకు కావాలి. గద్దించినప్పుడు ఏం చేస్తారని కొంతమంది తిరగబడతారు. ఎందుకు? పేతురు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాడు అంటే తగ్గింపు హృదయం అంతే. రెండవ పేతురు 1:2. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు. ఎంత గ్రహింపొచ్చు. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. ఇదే అనుభవ జ్ఞానము. గతించినప్పుడు తిరగబడటమే అనుభవ జ్ఞానం. గతించినప్పుడు తీసుకుంటలేదు కొంతమంది. మీకేం తెలుసండి మా కష్టాలు, మా ఇంటి కష్టాలు మీకేం తెలుసండి, మా శరీర కష్టం నీకేం తెలుసండి. తనకంటే జూనియర్ అయినటువంటి పౌలు గద్దించినప్పుడు జాగ్రత్త తీసుకున్నాడు. అది అనుభవ జ్ఞానము. దేవుని ఆత్మ వలన ప్రతిది కూడా గ్రహించేటటువంటి శక్తినికి ఇవ్వబోతున్నాడు ఆయన. ఏది తీసుకుంటే తిరగబడతావా, సున్నా అయిపోతావు జాగ్రత్త ఏమనుకుంటున్నావు. ఎంతమందికి బాప్తిస్మ ఇచ్చేశాను, ఎంతమందిని మార్మల్స్ నడిపిన చేశాను, ఎంతమందిని లాక్కొచ్చేసాను, నేనే అనేది లేదు. ఆ అణిగి మెడిగి ఉండటానికి కావలసినటువంటి శక్తి అణిగాడు అంతే, తగ్గించుకున్నాడు అంతే. దీనికి నీకు కృప కావాలి. బలమైన గద్దెంపును చక్కగా తీసుకున్నాడు. భక్తికి కావలసినటువంటి శక్తి, భక్తికి కావలసినటువంటి కృప, అణిగి మెణిగి ఉండటానికి కావలసినటువంటి దీనత్వమునకు కావలసినటువంటి శక్తి, భక్తికి జీవమునకు కావలసినటువంటి శక్తి పైనుండి వస్తుంది. గలతీలు రాసిన పత్రిక 4:19. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా ప్రసవ వేదన. ఒకరి కొరకు నువ్వు ప్రార్థన చేసావు, ప్రసవ వేదన పడ్డావు, తీసుకొచ్చావు, వాళ్ళని కూర్చోబెట్టావు, ప్రార్థన నడిపించావు, మీటింగ్లో కూర్చోబెట్టావు. వాళ్ళ కోసం తిరగబడుతున్నారు. తిరగబడుతున్నప్పుడు పౌలికి మరలా ప్రసవ వేదన వస్తుంది. వాళ్ళు కనడానికి ప్రసవ వేదన పడ్డాడు. ఇప్పుడు కనిన తర్వాత తిరిగి పడ్డారు వాళ్ళు. వాళ్ళ కొరకు మరలా ప్రసవ వేదన. మీలో కొంతమంది నిజమే హై స్కూల్ పూర్తి చేశారు, ఆత్మలో హై స్కూల్ పూర్తి చేశారు, అప్పుడు ప్రసవేదన ఉంది, వాళ్ళ మీద తీసుకొచ్చావు. ఇప్పుడు నీలో ప్రసవేదన లేదు, శక్తి లేనిదంగా తయారయ్యావు. రాతి వరనే హృదయం తయారైంది. ఎంతకుముందు ఉన్న ప్రార్థన నీకు లేదు. ఎంతకుముందు ఉన్న ప్రసవేదన ఎవరైతే తీసుకొచ్చావో వాళ్ళ కొరకు ఎంత ప్రసవేదన పడ్డావు. పోతే పోనీలే, ఏడిసే ఏడిసిందిలే, వెళ్తే వెళ్ళనేవలే, నాకెందుకు అనుకుంటున్నావు అంతే. తన పాటు తను పడుతుంది, పోతే పోని, నరకది పోతే పోని అనుకుంటున్నావు నీవు. అలాగ అనుకోలేదు కదా పౌలు. ప్రసవ వేదన బాప్తీసం నీకు కావాలి, వేదన బాప్తీసం నీకు కావాలి. ఒకప్పుడు మేమందరం మేడగది మీద ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడు దర్శనం చేశాడండి. నో, అది కాదు.
మరొక బాప్తీసం నీకు కావాలి, వేదన బాప్తీసం నీకు కావాలి. పౌలుకి ఆ బాప్తీసం ఉంది కనుకనే పేతురు నెల హెచ్చరించాడు. యోహాను సువార్త 14:17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. రెండు ఉన్నాయి ఇక్కడ గుర్తించుకోండి. మీతో కూడా సిలువ అనుభవం రాకముందు వరకు పరిశుద్ధాత్ముడు వారితోనే ఉన్నాడు. ఏసై సిలువ వేయబడడం, ఆ తర్వాత వీళ్ళందరూ గుమిగూడి ఉండటం, ఆ రూమ్లో తలుపులు వేసుకొని గుమిగూడి ఉంటే ఆయన తలుపులు వేసుకొనగానే లోపలికి వచ్చేసాడు. వచ్చేసి ఏం చేశాడంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మను బూదాడు. అది సిలువ మరణము పునరుద్ధానం అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన. అప్పుడు ఇంతకుముందేం పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. మీలో అప్పుడు ఆయనలోనికి వచ్చాడు. తేడా, నీతో ఉన్నంత మాత్రం కుదరదు. నాతోనే ఉన్నాడు అంటున్నావు, ఏం ప్రయోజనం లేదు. మారు మనసు లేనివాడెంతో నీవంతే. నీలో ఉన్నాడని చెప్పలేము. ఏమేం జరుగుతుందో నీకు తెలుసు, నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి రహస్య కార్యం నీకు తెలుసు. అందుకే పాప కార్యంలోకి ముందుకెళ్ళిపోతున్నాను. ఇది పాపం కాదనుకొని పాపం చేస్తా ఉన్నాను. ఆయన నీలో లేడు, పరిశుద్ధాత్మ నీలో లేడు. యేసు నీలోనికి వస్తే పాపను అసహించుకుంటాడు. ఆ కన్ను వేరు, ఆ దృష్టి వేరు, ఆ మనసు వేరు. ఇది నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు నిజంగా పరిచర్య ధర్మమును సరిగ్గా వహిస్తే 1:4 మీరు యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేము నుండి వెళ్ళవద్దు. అది నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాడు. నీకు లేదు, తెలీదు. కనిపెట్టినట్టు చేస్తావు కానీ నీ మనసుతో చేస్తావు. ఎంతకాలం గ్రహింపు లేని దానిగా ఉండాలనుకుంటున్నావు? ఎంతకాలం జీవం లేని దానిగా ఉండాలనుకుంటున్నావు? 8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. శక్తి నొందెదరు ఎక్కడ శక్తి పొందావు, ఎప్పుడు శక్తి పొందావు? శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యెరూషలేములో, యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఆయన శక్తిని మీదకి వచ్చినప్పుడు సాక్షులుగా ఉంటావు అనేక స్థలాలకి. లూకా సువార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పట్టణములో నిలిచి ఉండండి. 2:16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నారు. పేతురుకి ఏం తెలుసు వాక్యాలు? పేతురు చేపలు పట్టుకునేవాడు, ఆయనకెలా తెలుసు? ఇదే పరిశుద్ధాత్మ. ఇప్పుడో ప్రవచించబడినటువంటి వచనాలను తిరిగి పైకి లేమని వచ్చున్నాడు. అంత ధైర్యం వచ్చేసింది. అంత్య దినములలో నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను. పనివారం మీద, పనికత్తల మీద, యవనస్తుల మీద, పిల్లల మీద, ప్రతి వారి మీద. ఆ వారిలో నీవున్నావు, నేనున్నాను. ఇప్పుడైనా ఆయన క్షణంలో కనిపెట్టు, ఆయనతో నువ్వు మాట్లాడు. దేవా, నీ ఆత్మను నా మీద కుమ్మరించు అని ప్రార్థన మొదలుపెట్టు. ఎందుకు? నీ మీద ఆయన కుమ్మరించడు. లూకా సువార్త 3 అక్కడ బాప్తిస్మి చోహని మాట్లాడుతున్నాడు. 16 నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నీళ్లలో నేను నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన మాట్లాడే మాటలు బాప్తిస్మ చోహాని చెప్పే మాటలు. నాకంటే శక్తివంతుడు ఆయన, ఒక ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఇస్తాడు బాప్తిస్మం? ఆయన పరిశుద్ధాత్మతోను, పరిశుద్ధాత్మతోను, అగ్నితోను మీకు అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎప్పుడు జరిగింది నీకు ఇది? ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ నేను తాకాడు? 5 మత్తయి సువార్త. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు. ఈ ఆకలి నీలో ఉండాలి, ఈ దప్పిక నీలో ఉండదు. నీలో దప్పిక ఉన్నప్పుడే ఆయన ప్రవాహ జలములను కురమరిస్తాడు. ఆత్మ కురమరించబడుతుంది. నీలో తహతహ లేదు, నీలో దాహం లేదు. నాకు ఇది కావాలి, కావాలి, కావాలి. నేను ఆత్మ తాగుదల పొందకుండా నేను ఉండలేను. నాకు దప్పిక అవుతుంది, నాకు దప్పిక అవుతుంది అనే దప్పిక నీలో లేదు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, ఆత్మ వర్షమును ఆయన నీ మీద కురమరిస్తా. నీకు ఎప్పుడు ఎప్పుడు కురమరిస్తాడంటే దాహం ఉన్నది. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకు. మన్నా కొరకు వెళ్ళి ప్రతిరోజు బయటకు వచ్చేవారట. దేని కొరకు? ఆకలి, ఆకలి, ఆకలి. ఉదయం ఇలాగానే
ఆ ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు బయటకు వచ్చేవారు. నీకు ఆకలి ఉందా? అసలే దాహం అవుతుందా నీకు? ఆకలి ఎక్కడుందా నీకు? ఇప్పుడు కూడా అంతే. మన పరలోకం మన కావాలి అన్నప్పుడు, నీకు దప్పిగా అవుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? మధ్యరాత్రి ఒక ఆయన స్నేహితుడు వచ్చాయంట. మధ్యరాత్రి స్నేహితుడు వచ్చి ఇంట్లో ఉంటే ఏం పెట్టడానికి అతని దగ్గర ఏం లేవంట. వాళ్ళకి రొట్టెలు పెట్టాలి వచ్చిన స్నేహితుడికి. అప్పుడు ఏం చేశాడంట, ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడంట. ఇప్పుడు అది మధ్యరాత్రి. అతని యొక్క ఆకలిని గుర్తించాడు ఈ స్నేహితుడు. ఆ ఆకలి యొక్క అవసరతను తీసుకెళ్ళి ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు మధ్యరాత్రి. తలుపు తడుతున్నాడట. బాబు పిల్లలు ఉన్నారు నాయన, వాళ్ళు లేచిపోతారు, ఈ సరైన సమయం కాదు కదా, ఇలా తడుతున్నప్పుడు అంటాడా? ఒకవేళ అనినను ఏం చేశాడు అతడు? సిగ్గుమాలి మాటి సిగ్గుమాలి. అర్ధరాత్రి వేళ పిల్లలు పడుకున్న సమయంలో నిద్రపోతున్న వాణిని లేపుతున్నాడు. అవతల వాణి యొక్క ఆకలిని మోసుకొని ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. నీకు ఆకలి లేదు, ఇంకొకరి యొక్క ఆకలిను భరించట్లేదు, దాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. నిర్జంగా తయారయ్యారు, ఆకలి లేని వాళ్ళుగా ఉన్నారు, ఇతరుల యొక్క ఆకలి తెలుసుకునేటువంటి దౌర్భాగ్యులుగా ఉన్నారు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను మంచి ఈవులను ఇయ్య ఎరిగి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రియులను మీరు కరుణించండి, నూతనమైన వ్యక్తులుగా మార్చండి, డబుల్ మైండెడ్నెస్ తీసివేయండి, పరిశుద్ధాత్మ శక్తి వీరిలో పనిచేయనట్లుగా అనుగ్రహించు, కృత వ్యక్తులుగా చేసి నడిపించండి. యేసు అది పరిశుద్ధ నమ్మందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీదకు వచ్చి పూర్తిగా ఆయన ఆత్మ ద్వారా తాకబడి నూతనమైన వ్యక్తులుగా ఈ లోకంలో ప్రకాశించే జ్యోతుల వలె ఆయన మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.